టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీం వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో 3 తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. And with the discussion with the senior leadership, Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, dynamic leader who campaigned in this election extensively with other senior leaders, Aiguttam, Bhattiji and all other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. We are very sure, AICC is very sure that the first and foremost priority of this government, the new government, is to fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. This is going to be a clear cut, clean and very energetic and able government which going to provide maximum governance to the people of Telangana. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లుబట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క సహా పలువురు ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మల్లుబట్టి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గుండె నిండా ఆత్మస్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైర్యాశలో ఉన్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ, ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. మండు టెండలు, వడగాల్పు వానలు, ఎముకలు వణికించే చలి కాలేదు ఏమి మన సంకల్పానికి అడ్డు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తాను 1364 కిలోమీటర్ల 109 రోజుల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించిందని అన్నారు. జనగామ జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగల సంపత్ రెడ్డి హఠాత్ మరణం బాధాకరమన్నారు. 14 ఏళ్ల కేసీఆర్ వెంట సైనికుడులా ఉండి పనిచేశారని, సంపత్ రెడ్డి మరణం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కలిసి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబంధనలతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పార్టీ శ్రేణులు తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీ చైర్మన్లను, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ తరపున కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్లో టైప్ 8 క్వార్టర్ ను కేటాయించారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నిర్వహించిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలుపొంది అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే నివాసంలోనే ఉన్నారు. 2014లో సీఎం అయిన తర్వాత అదే క్వార్టర్ లోనే కొనసాగారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది. ఈ క్రమంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు కేంద్రం అదే నివాసాన్ని కేటాయించింది. ఆ తర్వాత ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా
ఆ నివాసంలోనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయబోతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో వ్యవహరిస్తూ వారి తరపున పోరాడుతానని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ కంటెస్టెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. నియోజకవర్గానికి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో ప్రేమను ఆదరాభిమానాలను చూపారని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తాను ఓడిపోవడం బాధగా ఉందని అన్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు నేతలకు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తనను ఓడించేందుకు అధికార పార్టీ నేతలు ధన బలంతో అధికార బలంతో మరో పార్టీ బలంతో ఎన్నో కుట్రలు చేశారని అయినా కూడా చివరి వరకు తాను పోటీలో గట్టి పోటీ ఇచ్చానని అన్నారు. తనకు ఓట్లేసిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. జరూరత్ నహీ ఔర్ మై యే రౌడీజం హై జో హూలిగనిజం హై జో హోతా హై వహాన్ పే జ్యాదాతర్ మై ఖ్యాల్ మే డ్రగ్స్ కే బీ ఇష్యూస్ హై తో ఉస్కో మై బిల్కుల్ జరూర్ దూర్ కరూంగా క్యూంకి ముజే పతా హై కి పబ్లిక్ మేరే సాథ హై ఔర్ మేరే జితనే భీ లోగ్ ఉన్హోనే కామ్ కియా హై ఉన్కో మై బహుత్ బహుత్ శుక్రియా అదా కరూంగా క్యూంకి మేరే मेरा बेटा ने बेटे ने बहुत मेहनत की मेरे डॉटर इन लॉ ने भी मेहनत की और उनके जितने भी दोस्त अहबाब थे बहुत मेहनत की और मेरे जितने भी क्लोज रिलेटिव्स है क्लोज फ्रेंड्स हैं वो लोग पूरे मिलकर बहुत मेहनत की उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा और इंशाल्लाह हम जुबली हिल्स को आगे ले जाएंगे क्योंकि मुझे पता है कि जुबली हिल्स एक नाम के लिए तो बहुत बड़ी बड़ा नाम है और लेकिन अगर आप सोचें देखेंगे तो वहाँ पर डेवलपमेंट या कोई ज़्यादा कुछ हुआ नहीं है काम बहुत है यहाँ पे काम करना तो इंशाल्लाह अब हमारी गवर्नमेंट भी आई है कांग्रेस पार्टी की गवर्नमेंट पावर में है तो इंशाल्लाह हम ज़्यादा से ज़्यादा काम करेंगे और एक मॉडल कॉन्स्टिट्यूएंसी बनाएंगे जुबलीज को हेल्थ इश्यूज़ पे काम करेंगे ज़्यादातर वहाँ पे हेल्थ इश्यूज़ है तो बहुत से सारे लोग बीमार पड़ते हैं डेंगू से बीमार पड़ते हैं लीवर प्रॉब्लम्स है और बहुत लोग को तो लंग्स के भी प्रॉब्लम है जो ऐसे लोग जहाँ लेते रहते हैं वहाँ पर बहुत मुश्किल कंडीशन है बहुत मुश्किल तरीके से रहते हैं तो हम उसको ज़्यादा से ज़्यादा दूर करने की कोशिश करेंगे और मैं एक बार लास्ट में ये कहना चाहूँगा कि मैं जुबली हिल्स में रहूँगा. मैं कभी लोग जैसा कहते हैं कि अरे वो जुबली हिल्स आएंगे बस चलो ठीक है वापस चलेंगे ऐसा नहीं होगा. कोई भी काम किस कंस తమ పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నో నిర్బంధాలు జరిగాయని మండిపడ్డారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఏమీ చేయలేదని విమర్శించారు. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అందుకే కేసీఆర్ పాలనకు ముగింపు పలకడానికి టీడీపీ సిపిఎం తెలంగాణ జనసమితి పార్టీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారన్నారు. పదేళ్లుగా ఏమీ చేయలేని కేసీఆర్ ఇప్పుడు గెలిపిస్తే చేసేదేమీ లేదని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకువెళ్లడంలో విజయం సాధించిందని సిపిఐ నారాయణ అన్నారు. కేసీఆర్ పాలనలో టూరిజం శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం మాదిరిని అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తగులబెట్టారని మండిపడ్డారు. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదన్నారు. పాత గవర్నమెంట్ లో జరిగినటువంటి అవకతవకలు వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. దానికి ఎండీ ప్రధాన బాధ్యుడు, మంత్రి ప్రధాన బాధ్యుడు. మంత్రి ఎండీ లేకుండా వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ కానీ అవకాశం ఏం లేదు. దాదాపు 30-40 హోటల్స్ లీజ్కి ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన ల్యాండ్స్ని టూరిజం ల్యాండ్స్ని లీజ్కి ఇచ్చేశారు. రాష్ట్రం మొత్తం మీద అక్కడ జరిగింది. అందుకని రాబోయే ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే లేటెస్ట్ కరప్షన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగా గెలిచిన అభ్యర్థులకు పాలన విధానాలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నుంచి కొత్తగా చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే వారిని ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వనున్నారన్నది తెలియాల్సి ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తవారు కావడంతో పాలన విధానం, హక్కులు, బాధ్యతలు లాంటి వివిధ విషయాలపై శిక్షణ ఇప్పించనున్నారు. అయితే ఈ ట్రైనింగ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరికి ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం.
మింజాం తుఫాను ప్రభావంతో తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడింది. హైదరాబాద్లోని మియాపూర్, కుకట్పల్లి, మూసాపేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వరావుపేట, నెలకొండపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, అల్లపల్లి, సత్తుపల్లిలో వర్షం పడుతోంది. వర్షంలో ఇల్లెందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికీ ఏపీలోని తీర ప్రాంతం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల గంటకు 90 కిలోమీటర్ల వేగానికి పైగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో మిజాంగ్ తుఫాను ముందుకు కదులుతోంది. మిగ్జాం తుఫాన్ ప్రభావంతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 రోజుల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. భారీ వర్షాలు వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రోటోకాల్ కు అనుగుణంగా తాను చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాది, కొత్తగూడెం, మూలుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గన్లు పడకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్వే లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునర్వాస కేంద్రాలకు ముందుగానే గుర్తించాలని సిఎస్ శాంతికుమారి సూచించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దాంతోపాటు ప్రజల ఆంక్షల మేరకు ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని తెలిపారు. మరోసారి ఆ భాగస్వామ్యానికి నిర్దిష్ట రూపం ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నామంటున్న కోదండరాంతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మరొకసారి దక్షిణ ప్రాంతం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణలో కాంగ్రెస్ కూటమిగా, కాంగ్రెస్ టీజేఎస్ అలాగే సిపిఐ పార్టీలతో కూటమిగా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ భాగస్వామ్య పక్షాలకు ఏ మేరకు ప్రాధాన్యత దొరుకుతుందనేది ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అయ్యారు. ఆయన మాటల్లోనే ఈ భాగస్వామ్యం పాత్ర ఎలా ఉంటుందనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఒక కూటమిగా బేషరతుగా మీరు మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో కాంగ్రెస్కు, కాంగ్రెస్లో కూటమిగా వెళ్ళారు. మీరు ఏ టికెట్లు అయితే తీసుకోలేదు కానీ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశారు. ఇప్పుడు మీకు ఎలాంటి భాగస్వామ్యం దొరుకుతుందని ఆశిస్తున్నారు? అక్కడ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? ఇప్పుడు విషయం ఏంటంటే, మొత్తంగా ఎన్నికల్లో మేము అందించిన సహకారం వెనుక ఒక లక్ష్యం ఉంది. అదేంది? నిరంకుశ పాలన పోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలి. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ఒక ఎజెండాను కూడా మేము కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినాం, వాళ్ళు ఒప్పుకున్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యము, అదేవిధంగా ఉపాధి కల్పన విస్తృతపరచాలి, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి, తర్వాత చిన్న సూక్ష్మ పరిశ్రమలకు ఎదుగుదలకు వాటిని విస్తృతపరచడానికి చర్యలు తీసుకోవాలని, సాంప్రదాయక వృత్తుల మీద ఆధారపడే వాళ్లకు బతుకుదెరు, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళందరి బతుకుదెరువును పెంచాలని, ఉచిత ప్రజాస్వామిక పాలన సాధించాలని, ప్రత్యేకించి ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు స్ఫూర్తి ఆచరణలో ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి చర్యలపై సమగ్రంగా విచారణ జరగాలని, ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ఇది మేము అనుకుంటున్నటువంటి విషయము. దానికోసమే సీరియస్గా కాంగ్రెస్ పార్టీతోని అమల్లో సాధించుకోవటానికి ఒక ప్రయత్నం జరగాలి. రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమన్వయాన్ని సాధించడానికి, విషయాలను అమలు చేయటానికి 2 పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, అనుసంధానం కూడా చేసుకోగలగాలి 2 పార్టీలు. ఇది రెండవ భాగం. మూడవ భాగము చాలా ముఖ్యమైనది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిని అనుసంధానం చేసుకోవటమే కాదు, మూడోది ఏంటంటే ఒక భాగస్వామ్యం మాకు కూడా కొంత ఉండాలి. ఆ భాగస్వామ్యం ఏ మేరకు, ఏ స్థాయిలో అనేది
మూడో భాగం ఈ మూడు భాగాల మీద మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాం నిన్న మొన్న బయట ఉన్న మేధావులతో కూడా ఇవాళ రేపు కలిసి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం తీసుకున్నాక ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీకి అర్థవంతమైన భాగస్వామ్యం కోసం అడిగినాం తప్పనిసరిగా ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ తాను స్పందించవలసిన అవసరం ఉంది వాళ్లకు ఈ విషయాలన్నీ చేరవేయటం మా ప్రథమ కర్తవ్యం చేరవేస్తున్నాం మేము ఇది మొత్తం మీద తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను తొలగించి అంటే పాలనను దించి సీఎం కేసీఆర్ను గద్దె దించి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అయితే మేము కాంగ్రెస్తో కలిసి పనిచేసాం అప్పుడే భాగస్వామ్యం కోసం ఒక స్పష్టమైనటువంటి చర్చ జరిగింది ఇప్పటికే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ విషయంలో మాకు హామీ ఇచ్చారు భాగస్వామ్యం అయితే ఉంటుందని మేము ఆశిస్తున్నామన్నారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అనే చర్చ జరుగుతున్న ఆ చర్చ పట్ల ఆ చర్చ విద్యాశాఖ మంత్రి పైన ప్రజలు విద్యావేత్తలు ఈ రకమైన చర్చ తీసుకుంటున్నారంటే అది నాకు ఆనందించే విషయమని కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి మొత్తం మీద ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అది ఏ రూపంలో అనేది ఇంకా ఒక నిర్దిష్ట రూపం అయితే రావాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ కోదండరాం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ తెలంగాణలో హెల్త్ మీల్స్ పై రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు దీనిపై కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ సమాధానమిచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉప ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ సర్వీసులను అందిస్తుందని తెలిపారు ఉపయుక్తం కావడం కోసం మంత్లీ హెల్త్ మీల్స్ అనే కార్యక్రమాన్ని ఆజాద్ ఇక అమృత మహోత్సవం బ్యానర్లో నవంబర్ 2022 నుంచి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు ఆయుష్మాన్ భవ ప్రచార కార్యక్రమంలో భాగంగా 17 సెప్టెంబర్ 2023 వీక్లీ హెల్త్ మీల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు హెల్త్ సర్వీసులు సంబంధించినటువంటి పథకాలు ప్రజా బాహుబల్యంలోకి వెళ్లే విధంగా మెడికల్ కాలేజీల వద్ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వద్ద ఈ వీక్లీ హెల్త్ మీల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్పెషాలిటీ సర్వీస్ అయిన గైనకాలజీ పీడియాక్స్ సర్జరీలు ఈఎన్టీ ఇలాంటి వాటి ప్రచారం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఏప్రిల్ మే 2002 బ్లాక్ హెల్త్ మిల్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 39,555 ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు హైదరాబాద్ లో మాదిక సంఘాల యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి పదవికి ఎవరికి ఇచ్చినా ఉప ముఖ్యమంత్రి పదవి తమ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో మాట తప్పితే మాదికలందరం తిరగబడతామని హెచ్చరించారు గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ మొదటి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరుతున్నామని అన్నారు కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణలో నిర్లక్ష్యం వహిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీని తగలబెట్టి ముగ్గురు అమరులైన సంగతి గుర్తించుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసే దిశగా పనిచేయాలని కోరుతున్నామని తెలిపారు ప్రకటించినటువంటి డిక్లరేషన్ ఆ గడ్డ పై నుంచే అనేక కార్యక్రమాలు పాదయాత్రలు అనేకం చేసి ఆ రోజు ఆ డిక్లరేషన్ ప్రకటించి వైఎస్ గారు ముఖ్యమంత్రి అయిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించాడు అదే స్ఫూర్తితోటి మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ వచ్చిన సందర్భంగా వారందరికీ మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఆ డిక్లరేషన్ లోపల ఏదైతే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచుతామన్నారు దాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రావుల శ్రీధర్ రెడ్డి రాజీనామా చేశారు నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 26,000 పాఠశాలలను అభివృద్ది చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటిని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం అస్తిత్వం కోసం పోరాడడం రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు అయితే ఉంటాయో వాటికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ శ్రేణులుగా కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం వచ్చింది వారు కూడా ఏదైతే విద్యాశాఖలో మేము చేపట్టినటువంటి అనేక సంస్కరణలను మౌలిక వసతులే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం స్టార్ట్ చేశాం రాగి జావా స్టార్ట్ చేశాం
పిల్లలకు యూనిఫామ్స్ కానివ్వండి, పాఠ్యపుస్తకాలు కానివ్వండి, నోటు పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చాం. ఎన్నో గ్రంథాలయాలు నిర్మించాం. ఈ రకంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కొనసాగించాలి. మరింత మంచి విద్యావ్యవస్థను కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేపు పొద్దున పనిచేయాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు అందుకోవాలని చెప్పేసి వారికి కూడా మరి నేను ఒక తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ ఈ పదవికి రాజీనామా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత రెట్టించడంతో తెలంగాణ అభివృద్ధి కోసం అందరం పాటుపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లాయర్స్ ఫోరమ్స్ ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు కోరారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని వారు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం సభ్యుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడారు. బీసీ ఎస్సీ ఎస్టీలు రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్నారని, కానీ 5% లేని అగ్రకులాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులే 12% ఉన్న ఎస్టీలు ఉప ముఖ్యమంత్రి 1% లేని విలమలో ఇంతకాలం 15 ముఖ్యమంత్రి చేసినావు దూర అని చెప్పినావు కదా, మరి ఇప్పుడు నువ్వు పటేలు చేస్తావా? తెలంగాణ రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాటు సాగిన నియంత పాలన అంతమైందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ నాయకులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసరావు, లచ్చిరెడ్లు మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించిన నాయకులపై వేధింపులు ప్రారంభమయ్యాయని అన్నారు. 2014 వరకు పెనంపై ఉన్న ఉద్యోగులు విశాఖ ఉక్కు కర్మాగారంలో మరిగే ఇనుములో పడ్డట్లు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వేధించడంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కాసిం రజ్వీ కంటే క్రూరుడని అన్నారు. సోమేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసిన 5 నిమిషాలు కూడా ఉండకుండా తిరిగి తెలంగాణకు వచ్చి వేధింపులకు గురి చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్న మానసిక వేధింపులు ఇంకెవరు ఎదుర్కోలేరని అన్నారు. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ గారు మే చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్ర ప్రక్రియ మొదలు కాలేదు కాబట్టి జూన్ 2 కంటే ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు, జూన్ 2 ప్రభుత్వం ఏర్పడుతుందన్న గ్యారంటీ నేను ఇవ్వలేదు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారికి చెప్పినటువంటి విషయం. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ సర్వీస్ అకాడమీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సంబంధించిన ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 2వ తేదీలోగా అప్లై చేసుకోవాలని తెలిపింది. ఓయూ పీహెచ్డీ విద్యార్థులు క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలలకు చెందిన పీజీ విద్యార్థులు అర్హులు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్లో సాధించిన ర్యాంకు, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 4.5 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఓయూ వెబ్సైట్లో సూచించిన దరఖాస్తును పూర్తి చేసి సర్టిఫికేట్ జిరాక్స్ను ఓయూ సివిల్స్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో డిసెంబర్ 2లోగా అందజేయాల్సి పూర్తి వివరాలకు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర యూనివర్సిటీల జాబితాలలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేర్చుతూ ఇప్పుడున్న చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ప్రాంతీయ ఆంక్షలను నెరవేర్చడంలో భాగంగా తెలంగాణలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఉద్దేశాలు లక్ష్యంలో తెలిపింది. సమ్మక్క సారక గిరిజన విశ్వవిద్యాలయం వల్ల అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. గిరిజన కళలు, సాంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధనలు చేయడానికి, ఈ విషయాల్లో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది పాటలు వేస్తుంది. గిరిజనుల చదువులపై దృష్టి సారించడంతో పాటు కేంద్ర విశ్వవిద్యాలయాలు చేసే ఇతర కార్యకలాపాలను ఈ వర్సిటీ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని వివరించింది. ఇందుకోసం 2009 సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి అందులో సమ్మక్క సారక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరును చేర్చుతున్నట్లు వెల్లడించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాలలో 8,809.7 కోట్ల ఖర్చు చేస్తుంది.
మింజాం తుఫాను ప్రభావంతో ముందు జాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. కొన్నిటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 8 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్న ఆయన ఆ తర్వాత వాతావరణం అనుకూలిస్తే తిరిగి పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 4న 101 రైలు, 5వ తేదీన 89 రైళ్లను, 6వ తేదీన 38 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితో పాటు 11 రైళ్లలో దారి మళ్లించినట్లు మరో 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. మింజాం తుఫాను నేపథ్యంలో జీఎం అరుణ్ కుమార్ రైల్ నిలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాగేడ్ తదితర 6 డివిజన్లను డిఆర్ఎంలతో దృశ్య మాధ్యమ వీక్షణ జరిపారు. తుఫాను నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ట్రాక్ రైల్వే కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి సెక్షన్లోని రైల్వే ప్రభావితం చేసే ట్యాంకుల స్థానాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్లపై మన్సూన్ పెట్రోలింగ్ ఉండేలా చూడాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ చిగుళ్ల సురేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బుద్ధానగర్లో నివాసం ఉంటున్న చిగుళ్ల సురేష్ ఎస్ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరి స్వస్థలం హన్మకొండగా గతంలో వరంగల్లో ఎస్పీఆర్ కళాశాలలో స్థాపించి ఆర్థికంగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కళాశాలను మూసివేశారు. 6 నెలల క్రితం నుండి ఫిర్చాదిగూడలోని బుద్ధానగర్లో ఒంటరిగా నివాసం ఉంటూ ఎస్ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్.